మహిమకు పాత్రుడు ఆయనే కదా. Come on, give him praise. Give him praise, the biggest praise. Chellinchedam
ఉన్నారా, మీ నోటి మాటలతో ఆయన స్తుతించగలుగుతారా అండి, మీ నోటి మాటలతో బిగ్గరగా ఆయన మహిమపరచగలుగుతారా. ఓపెన్ యువర్ మౌత్ అండ్ థాంక్ హిమ్, ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రైజ్ హిమ్. ఘనంగా మనస్ఫూర్తిగా ఆయన స్తుతించారందుతామండి, మనస్ఫూర్తిగా ఆయన స్తుతించారందుతామండి. స్తుతులు స్తుతులు స్తుతులు. ఏంటి దేవుడు మీ జీవితంలో చేసిన మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని విషయంలో సహాయం చేశాడు జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని మేలు జరిగించాడు జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని విషయంలో హెచ్చించాడు మార్గాన్ని కలుగు చేశాడు జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్లు కుదరదన్నది, డాక్టర్లు అసాధ్యమైనది, ఏది మీ జీవితంలో అద్భుత రీతిగా సాధ్యపరిచాడు, సాధ్యపరిచిన దేవుడికి మహిమ చెల్లించండి. మహిమ 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 ఆయనకే సమస్త మహిమ. అద్వితీయ దేవుడా, ఆది సర్వోత్తముడా, మా కరమును జోడించి. ప్రతి ఒక్కరు చేతులు జోడిద్దామండి, ప్రతి ఒక్కరు చేతులు జోడిద్దాం. ఆది సంభూతుడు నీవేనయ్యా, మా కరములు జోడించి నిన్ను మహిమ పరుస్తున్నా. మరొకసారి అందరు పడాలి.
ప్రార్థించమా. ఆయన చేసిన ఉపకరణం ఏది ఏది మరువద్దు, ఏది మరువద్దు. ప్రభువా ఎన్ని మేలు చేసావయ్యా, ఎంత సహాయం అనుగ్రహించావయ్యా, ఎంత దీవెన్నిచ్చావు ప్రభువా, ఎంతగా హెచ్చించో, ఎంతగా బలపరిచో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగించో, ఎన్నిసార్లు ఎన్ని ఆశ్చర్య రీతిగా నీ మార్గంని కనబరిచో ప్రభువా, ఎంతగా నీ మేలు నా జీవితంలో అనుగ్రహించాలయ్యా. వందనములయ్యా, సమస్తము కొరకు వందనములు. పరమ తండ్రి, నీ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. నీ కార్యము ఊహకందని, ఎందుకంటే అది ఆశ్చర్యకరమైనవి ప్రభువా. వందనములయ్యా, వందనములయ్యా. మహిమపడతామండి, అందరు కర్మలు తట్టి అని మహిమపడతామా. యు ఆర్ గివింగ్ ద గ్లోరీ టు గాడ్. ప్రైజ్ 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 ప్రైజ్. కర్మలు తడుతూ దేవా, నీకే ఆరాధన, నీకే స్తుతి. నిన్నే మహిమపరుస్తున్నాను, నిన్నే గణపరుస్తున్నాను, నీకే నా ఆరాధన. మనస్ఫూర్తిగా చప్పట్లు పడుతూనే ఉన్నామండి. నాలుగు సార్లు అది కొట్టేది చప్పట్లు. నీకు జయమనుగ్రహించబడుతుంది నువ్వు కొడతావు ఉంటే. నీ ముందున్న శత్రువు నాశనమైపోతున్నాడు నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే. నీ బంధకాలు తెప్పబడుతున్నాయి నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే. నీ వీరుడు గొప్ప వీరుడండి. ఎవరు ఆయన పోని వంటి వారు ఎవరున్నారు? ఆయనకు సాటి ఎవరున్నారు? ఆయన యుద్ధ వీరుడు, ఆయన పరాక్రమశాలి. ఆయనకు సాటి ఎవ్వరూ లేరండి. ఆయన పోని వంటి వారు ఎవ్వరూ లేరు. అందుకనే ఆయన ఆరాధిస్తున్నాము, అందుకనే ఆయన ఆరాధిస్తున్నాము. మనస్ఫూర్తిగా 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 బిగ్గరగా ఆయన స్తుతులు చెప్తూ చప్పట్లు కొడదామా, స్తుతులు చెప్తూ చప్పట్లు కొడదామా. ఆరాధనా,
పరిస్థితుల్లో చేత కాని పరిస్థితుల్లో ఒంటరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను లేవనైతే ప్రభా, నన్ను నడిపించిన దేవుడు నీకు వందనములయ్యా, నన్ను బలపరిచిన దేవా నీకు వందనములయ్యా, నీ కృపను నాకు అనుగ్రహిస్తున్న దేవా నీకు వందనములు ప్రభా, నీకే స్తోత్రం, స్తోత్రములు 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 ప్రభా, నీకు మనస్ఫూర్తిగా వందనాలు చెప్తామండి ఆయనకి, మనస్ఫూర్తిగా కొనియాడదామా, స్తుతిద్దామా ఆయన్ని. దేవుడు మనల్ని క్షమించిన దేవుడు, మరణ మార్గము నుండి సత్య మార్గంలోకి జీవ మార్గంలోకి పరలోకానికి చేర్పించిన దేవుడు అండి మన దేవుడు. ఎక్కడ ఆయన ఆరాధిస్తారా? ఆరాధికులారా బిగ్గరగా ఆరాధిస్తారా? దేవుడు ఎంతో మంది సంకర్ని తెంపివేస్తున్నాడు, ఎంతో మంది స్థితిగతులను మార్చివేస్తున్నాడు, ఎన్నో అద్భుత కార్యాలు ఇక్కడ జరిగిస్తున్నాడు. ఇఫ్ యూ రిసీవ్ గాడ్ ఇస్ డూయింగ్ ఇట్ జీవితంలో మనం వెన్నడి ఉండని రీతిగా దేవుడు మార్చబోతున్నాడు నమ్మే వారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఆరాధన శక్తిని మీ జీవితంలో దేవుడు కనపరచబోతున్నాడు. Yeah.
నీకులాంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీకులాగా ప్రేమించే వారు ఎవరున్నారయ్యా? నీకులాగా ప్రాణం పెట్టిన దేవుడు ఎవరున్నారయ్యా? నీకులాగా క్షమించే దేవుడు ఎవరున్నారయ్యా? మమ్మల్ని రక్షించే దేవుడు ఎవరున్నారయ్యా? నీకులాంటి దేవుడు ఎవ్వరూ లేరయ్యా. అందుకనే నిన్ను ఆరాధిస్తున్నాను, అందుకనే నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభు. మనస్ఫూర్తిగా చెప్పండి, దట్ ఇస్ వై ఐ వర్షిప్ యు లార్డ్. మోకరించగలిగిన వారందరూ మోకరించండి, సాగిలపడగలిగిన వారందరూ సాగిలపడండి.